ప్రయత్నంగా పల్లెగూటికి పండగొచ్చిందనే ఒక మంచి సినిమాతో మీ ప్రాతికేయ మిత్రులందరికీ ప్రాతికేయ మిత్రులతో మొదటిసారిగా ఈ సినిమా తాలూకు విశేషాలను పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన సినిమా పల్లెగూటకు పండగొచ్చింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది, త్వరలో రిలీజ్కి వెళ్ళబోతున్నాం. అయితే ఈ సినిమా యొక్క టైటిల్ ఎంత అందంగా ఉందో, కథ కూడా అంత అందంగా ఉంటుంది, చూసే ప్రతి ప్రేక్షకుడు కూడా అంత ఆనందంతో బయటకు వస్తాడు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ఒక మంచి కథని, అంటే ఇలాంటి ఒక మంచి కథలు పరిశ్రమకు చాలా తక్కువగా వచ్చాయి. చాలా ఏళ్ళ తర్వాత ఒక మంచి సినిమాతో మేము వస్తున్నాం. అది మేమనే మాట కాదు, మా సినిమాలో నటించినటువంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు, సాయి కుమార్ కానీ, సుమన్ గారు కానీ, అలాగే షిండియా గారు కానీ, అన్నపూర్ణమ్మ గారు, ఇలాంటి కొన్ని రఘుబాబు గారు, ఇలా కొన్ని వందల సినిమాల్లో నటించినటువంటి నటులందరూ కూడా మన సినిమాలో యాక్ట్ చేశారు. దాన్ని మనస్ఫూర్తిగా యాక్ట్ చేయడంతో పాటు మనస్ఫూర్తిగా కథని ప్రేమించారు. అందుకనే ఈ సినిమా మొత్తం నేను ఒక మా జిల్లాలో మ్యాక్సిమం 90% మా జిల్లాలో చేశాను. ఈ కథ నచ్చి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి చాలా బాగా ఆస్వాదించారు, చాలా మంచి బాగా వచ్చింది. త్వరలో మేము ఫిబ్రవరిలో రిలీజ్కి వెళ్ళదలుచుకున్నాం. అయితే ఈ కథని, అంటే సమాజంలో ఉండేటువంటి ఒక, అంటే సమాజం మీద ప్రభావితం చేసేటటువంటి కథల్ని నేను ఎక్కువగా, నేను దీంతో పాటు ఇంకా 4 కథలు రాసుకున్నాను. రాబోయే రోజుల్లో వాటిని మేము కార్యరూపం తెలుస్తున్నాం. నా కథలో, ప్రతి కథలో కూడా సమాజం మీద సామాజిక స్పృహతో కూడుకున్నటువంటి కథలు, అలాగని మంచి కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడుకొని ఒక మంచి కథని ప్రతి ప్రేక్షకుడికి అందించాలనే ఉద్దేశంతో చేశాం. నటీనటులందరూ మాకు బాగా సహకరించారు. మా హీరో రోహిత్ గారు, రాజ్యలక్ష్మి గారి అబ్బాయి రోహిత్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. తన మొదటి సినిమా అయినప్పుడు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అదంతా మీరు త్వరలో ఆయనని స్క్రీన్ మీద చూడబోతున్నారు. అలాగే ఒక పల్లెల్లో ఉండేటువంటి యువత ఏ రకంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది, వాళ్ళ ప్రవర్తనని ఒక మంచి మార్గంలో కానీ చేసుకుంటే ఆ పల్లి ఏ రకంగా ఒక స్మార్ట్ విలేజ్ అయిందనేది మన యొక్క కథాంశం తీసుకొని చేశాం. అయితే రియల్గా మన స్టోరీ ఎలాంటిదంటే, నిజంగా రాజకీయ నాయకుల సహకారం లేకుండా కూడా ఒక పల్లెని ఏ రకంగా అభివృద్ధి పదంలో నడిపించవచ్చు అనే దాన్ని మేము మెయిన్ పాయింట్గా తీసుకొని చాలా చక్కగా మంచి క్యాస్టింగ్ పెడుతూ చాలా బాగా చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది, చాలా బాగా జరిగింది. నెక్స్ట్ మంత్లో రిలీజ్కి వెళ్తున్నాం. అలాగే ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా, చూడవలసిన సినిమా, ప్రతి వాళ్ళు కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. ఈరోజు ఒక తల్లి కొడుకు, అలాగే ఒక తండ్రి కూతురు కలిసి చూడదగ్గ సినిమా. నేడు వస్తున్న సినిమాల్లో భార్యాభర్తలు కూడా కలిసి చూడలేని సినిమాలు చాలా ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందిస్తారు, అభినందిస్తారు. ఎందుకంటే మన సినిమాలో క్లైమాక్స్ అనేది చాలా హైలైట్గా ఉంటుంది, చాలా బాగా వచ్చింది. ఎవరు ఊహించినటువంటి క్లైమాక్స్తో మేము దీన్ని తీర్చిదిద్దాం. క్లైమాక్స్ అనేది మన సినిమాలో చాలా పెద్ద ఇది, దాన్ని అందరూ ఆస్వాదిస్తారు, అందరూ షాక్ అవుతారు, ఆస్వాదిస్తారు.
కాబట్టి ఫిబ్రవరిలో ఈ మన సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మీ ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తే కంపల్సరిగా నేను అంటే నేను నా యొక్క అనుభవాల్ని నా యొక్క అభిప్రాయం చెప్తున్నాను. ఒక సినిమా చూసేటప్పుడు ఒక 100 మంది సినిమా చూశారంటే దానిలో కనీసం ఒక 70 మంది బాగుందంటారు, 100 50 మంది బాగుందంటారు, 70 మంది బాగుందంటారు, 90 మంది బాగుందంటారు. కానీ 100 మంది కూడా ఈరోజు నేను చెప్తున్నాను 100 మంది కూడా మన సినిమాకి ఓటు వేస్తారు. అది నేను ఛాలెంజ్గా నేను చెప్తున్నాను. కాబట్టి ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాను చూసి అభినందించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఈ సినిమా పల్లెగుటికి పండగొచ్చింది. ఈ సినిమాలో నేనైతే యాక్ట్ చేయలేదు, కానీ మా అబ్బాయి ఫస్ట్ టైం యాక్ట్ చేస్తాడు, రోహిత్ కృష్ణ. తను ఈ సినిమా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాడు. కాకపోతే అందరూ అనుకుంటారు ఒక ఆర్టిస్టు అబ్బాయి అంటే చాలా ఈజీగా వచ్చేస్తాడు ఇండస్ట్రీకి అని. కానీ మా అబ్బాయి తన స్వశక్తితో ఈ సినిమాని నాకు తెలియకుండా తనంతటే తనే ఏం చెప్తారు స్క్రీన్ టెస్ట్లకు అది వెళ్ళి తిరుమలరావు గారి చేత ఓకే చేయించుకున్న తర్వాత ఆయనకే తెలిసింది మా అబ్బాయి అని. అట్లా ఓకే చేయించుకొని తను కష్టపడి, నేను ఈ సినిమాని మీరు నమ్మండి నమ్మకపోండి ఒక్క షాట్ కూడా నేను చూసరిగను, నేను అసలు షూటింగ్కే వెళ్ళలేదు, తన వర్క్ తను చేసుకుంటున్నాను, నా వర్క్ నేను చేసుకుంటున్నా. నేను నిన్నే అడిగాను తిరుమలరావు గారు మనం కలిసినప్పుడు, సార్ నాకు సినిమా గురించి అసలు చూపించండి, ఎందుకంటే మన సినిమా గురించి ఏదైనా 4 ముక్కలు మాట్లాడాలంటే ముందు నాకు తెలియాలి, మీరు కథ చెప్పారు అది ఓకే, కానీ మీరు ఎంతవరకు తీశారు, మీరు చెప్పింది తీశారా లేదా, అసలు స్క్రీన్ మీద ఎంత ఉంది ఏంటి అని నాకు తెలిస్తేనే కదా సార్ నేను ప్రెస్ ముందు మాట్లాడగలుగుతాను అంటే ఆయన నిన్న నాకు చూపించారు. చూపించిన తర్వాత నాకు అనిపించింది ఆయన చెప్పిన దాంట్లో ఏమీ అతిశక్తి ఏమీ లేదు, ఎందుకంటే అందరూ ఫ్యామిలీ అందరూ కూర్చొని హ్యాపీగా సినిమా చూడగలుగుతారు. ఎందుకంటే ఒక ఆ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నేను వెళ్ళి ఒక పల్లెటూరులో కొద్ది రోజులు ఉండొస్తే ఎంత బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మొత్తం ఆ ఊళ్ళో జరుగుతున్నాయి, ఆ పిల్లలు వచ్చి ఆ యువత తప్పుదారి పడుతున్నారు, దాన్ని వాళ్ళు ఎలా తీసుకొచ్చి దాన్ని మంచిదాన్ని ఎలా తీసుకురావాలి అన్న ఒక సమస్య, అక్కడ జరిగే చిన్న చిన్న గిల్లి కజ్జాల వంటి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఇవి చూపిస్తూ, ఆ తర్వాత ఫారెన్లో ఎక్కడో సెటిల్ అయిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పల్లెకి తీసుకొచ్చి వాళ్ళు మేము ఉంటాం ఇక్కడే, మా పిల్ల మేమెంత మిగతా వాళ్ళందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు జీవితాన్ని, మేమెంత ఇలా ఎందుకున్నాము, మేము ఇలాగే ఉండాలి అని వెనక్కి తీసుకొచ్చేంత ఆ బలమైన సీన్స్ అవి ఎంత చూశాను నేను ఈ సినిమాలో. ఆ తర్వాత మా సీనియర్ మాతోటి సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు ఆ సినిమాలో, సుమన్ గారు, సాయి గారు, రఘుబాబు గారు, అన్నపూర్ణ గారు, తర్వాత జబర్దస్త్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవన్నీ మా అబ్బాయికి గ్యారంటీగా ఆశీర్వచనం అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి సీనియర్ వాళ్ళతో చేయటం అనేది నిజంగా తను చేసుకున్న అదృష్టం. అంటే సినిమాలో చాలామంది చేస్తూ ఉంటాము, కానీ అలాంటి సీనియర్ ఆర్టిస్టులతో చేయటం వల్ల ఎంతో కొంత తను కూడా కొంచెం నేర్చుకున్నాడు అని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకా ఏ సినిమా గురించే చెప్పాలండి సార్, అందరూ మా కెమెరామెన్ గారు వీళ్ళందరూ బిజీగా ఉండటం వల్ల రాలేకపోయినట్టున్నారు, అందరూ వాళ్ళ వాళ్ళ పని అంటే నేను చెప్పేది వీళ్ళే కాదు, ఈ సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళు ఎలాగైనా చేస్తారు బాగా, కాకుండా ఆ ఊళ్ళో ఉన్న లోకల్ కుర్రవాళ్ళని పెట్టి తిరుమలరావు గారు వాళ్ళందరి చేత వర్క్ చేయించుకున్నారు. ఇప్పుడు ఇంకొక క్యారెక్టర్ ఉంది అబ్బాయి, మా అబ్బాయి కాకుండా ఆకురోడు కూడా వైజాగ్ అబ్బాయి అనుకుంటా కదండి, ఆకురోడు ఎంత బాగా చేశాడు, అలాగే మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా కూడా అందరూ చాలా బాగా చేశారు. వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ని వచ్చేసి మనం చూస్తుంటే అయ్యో ఎంత బాగుంది, ఈ పిల్లలు బాగా చేస్తున్నారే, ఈ సీన్ చాలా బాగుంది, ఇది కామెడీగా ఉంది అలా అనిపించింది నాకు నిన్న చూసిన తర్వాత. ఆ చూసిన తర్వాత ధైర్యంగా వచ్చి మీ అందరితో ఈ విషయాలు చెప్పగలుగుతున్నాను. చూడకపోతే నాకు తెలియదు, నేను గబికన ఏదో ఒకటి చెప్పేయచ్చు మైక్ పట్టుకున్న 4 ముక్కలు, కానీ చూసిన తర్వాత నేను ఫీల్ అయిన విషయమే మీకు చెప్తున్నాను. ఈ సినిమా వారు చెప్పినట్టు ఫిబ్రవరి అవునండి మార్చి అవునండి తొందరగా రిలీజ్ అయ్యి అందరినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకంతో మీ అందరి ఆశీర్వచనాలు మా అబ్బాయికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు ఎదురు డౌట్స్ ఉంటే అడగండి, నేను తప్పకుండా చెప్తాను.
అందరికి నమస్కారం. నా పేరు రోహిత్ కృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత సీనియర్ ఆర్టిస్ట్ యాక్ట్ చేసిన ఒక మూవీలో మంచి అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ గారికి, తిరుమలరావు గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత ఇన్ని రోజుల నుంచి కష్టపడి వర్క్ చేసిన అందరు టెక్నీషియన్కి, డిఓపి రవి సార్, రవి తెనాలి, జోవెల్ సార్, యోగి, తులసి, మోహన్, ఇటు చాలామంది ఉన్నారండి, అందరికీ నేను థ్యాంక్స్ తప్పకుండా చెప్పాలండి. బికాస్ ఇది అందరి హార్డ్ వర్క్, చాలా రోజుల నుంచి హార్డ్ వర్క్తో వచ్చిన ప్రోడక్టే ఇదండి. సో యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి నాకు కోరిక అనమాట, చిన్నప్పటి నుంచే. సో అందుకే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంటర్ అవ్వాలని చెప్పేసి నా డిగ్రీ ఫిల్మ్ టెక్నాలజీ డిగ్రీ అని చెప్పేసి నేను నేర్చుకున్నాను ఫిల్మ్ చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. స్పెషలైజేషన్ ఇన్ సినిమాటోగ్రఫీ. నేను కెమెరామ్యాన్ కూడా పనిచేశానండి. సో నాకు డిగ్రీ అయిన తర్వాత నేను సింగపూర్కి వెళ్ళి ఒక 2 ఇయర్స్ అసోసియేట్ డైరెక్టర్గా, కెమెరామ్యాన్గా 2 ఇయర్స్ వర్క్ చేశాను. అప్పుడు నాకు యాక్టింగ్ మీద ఒక్క ఆశ వచ్చింది. చిన్నప్పటి నుంచి ఉంది కానీ అప్పుడు ఇంకా పెరిగిందనమాట. సో ఏం చేశానంటే జాబ్ అంతా మానేసి, అమ్మ అందరూ నన్ను తిట్టారు ఎందుకు జాబ్ వదులుతున్నావు అని చెప్పేసి, అది కూడా వినకుండా జాబ్ అంతా వదిలేసి నేను సత్యానంద్ సార్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను అనమాట వైజాగ్లో. అక్కడ యాక్టింగ్ గురించి సార్ దగ్గర నుంచి బాగా నేర్చుకున్నాను. అది అయిన తర్వాత ఒకరోజు ఫోన్ చేశారు, ఫ్యూ మంత్స్ తర్వాత సార్ నాకు ఫోన్ చేసి, ఇలా ఒక మూవీ ఉందండి వైజాగ్ లోకల్ శ్రీకాకుళంలో షూట్ చేస్తున్నారంటే వెళ్ళి ఒకసారి ఆడిషన్కి వెళ్ళన్నారు. అలాగే ఆడిషన్కి వెళ్ళి అందరు పరిచయం అయ్యాం, ఒక స్క్రీన్ టెస్ట్ చేసాం, ఒక ఆడిషన్ చేసాం. ఆ తర్వాత నువ్వు బాగా సెట్ అయ్యావు బాబు, నువ్వు రా మదర్ తీసుకురా అని చెప్పారు. ఓకే అని చెప్పేసి నా మదర్ తీసుకొచ్చాను అనమాట అక్కడికి. అప్పుడే వాళ్ళందరికి షాక్, అప్పటి వరకు అందరికి తెలియదు నేను ఎవరు, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పి ముందు చెప్పలేదు అనమాట. సో అప్పుడు నా మదర్ చూసిన తర్వాత, ఓకే ఫైన్, ఈ ప్రోడక్ట్ కొంచెం ఈ ఫిల్మ్ ఇంకా నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతుంది, బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నమ్మకం వచ్చింది అనమాట అందరికీ. సో బాగా కష్టపడి పనిచేసండి ఈ సినిమాకి, అందరు పనిచేశారు, అందరూ వీ గేవ్ ఆల్ అవర్ బెస్ట్, వీ రియలీ హోప్ ఇట్ కెన్ అవుట్ వెల్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో మొత్తం షూట్ చేసి అందరు ఇక్కడ నుంచి బయలుదేరిపోయాండి. అక్కడ ఆల్ సీనియర్ ఆర్టిస్ట్ అందరూ ఇక్కడ ఒక సీన్ రెండు సీన్ తప్ప అన్ని 95% అక్కడే షూట్ చేసాం. ఆ ఎండలో, ఆ పల్లెటూరులో చాలా బాగా వచ్చింది అవుట్పుట్. విజువల్స్ ఫస్ట్ క్లాస్, యాక్టింగ్ ఇంకా ఫస్ట్ క్లాస్కి వచ్చింది, నేటివిటీ వచ్చిందనమాట. మనకు తెలుగు కల్చర్ గురించి, మన తెలుగు భాష, ఆ ఊరు వ్యాస, ఆ స్లాంగ్ మొత్తం ఫుల్ ఇన్ డెప్త్గా ఉంది. అలాంటి ఒక సినిమా తెలుగులో రావడం చాలా తక్కువ అండి. సో అందుకే డెఫినెట్లీ ఆ విలేజ్, ఆ జిల్లా అందరూ చూసి ఓకే ఇది మన ఊరు కదా, ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి చూసి ఓకే మా ఊర్లో చిన్నప్పుడు అలాగే తిరిగాం అని చెప్పేసి ఆ గుర్తుపెట్టుకుంటారు. సో దానివల్ల ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో అందరికీ ఒక మెమరీ లాగా ఉంటుంది, దోస్ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ మెమరీ లాగా ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన కల్చర్, మన స్లాంగ్, మన భాషలు, మన యాక్టింగ్ అంతా స్క్రీన్ మీద కనపడుతుందని వాళ్ళకి ఇంకా హ్యాపీగా మళ్ళీ సెకండ్ టైం, 2 టైమ్స్ 3 టైమ్స్ చూడటానికి ఇంకా ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో దానివల్ల ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్తో డెఫినెట్లీ దిస్ మూవీ విల్ బి హిట్ దిస్ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you.